విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ప్రజల్లో నాడు ప్రజల కోసం నేడు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నియోజకవర్గ పాదయాత్ర కార్యక్రమాన్ని మాజీ శ్రీనివాసరావు ప్రారంభించారు. చీపురుపల్లి మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వలిరెడ్డి శ్రీనివాసనాయుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2009 నుంచి ఎన్నో కష్టాలు ఎదురైనా ప్రజలతో నిత్యం అందుబాటులో ఉంటూ పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని నవరత్నాల ద్వారా అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. జిల్లా వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆనాడు పాదయాత్ర ద్వారా కష్టాలను తెలుసుకుని జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను 90% పూర్తి చేశారన్నారు. ఈ రోజు ఆ ఫలితాలను తెలియజేయడం కోసం పాదయాత్ర ద్వారా ప్రతి లబ్దిదారుణ్ణి కలుసుకోవడం అవుతుందన్నారు. గుర్లలో ర్యాలీగా పాదయాత్ర చేస్తామన్నారు. 4 మండలాలు 10 రోజుల్లో ప్రతి గ్రామం పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పతివాడ రాజారావు, దన్నాన జనార్దన, అధికారులు శ్రీనుబాబు, ఇప్పిలి గోవింద, ప్రభాత్ కుమార్, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే వేదిక మీద ఉన్న మా చిన్న మండలానికి సంబంధించిన అనేక మంది పెద్దలందరికీ, మా సోదరిమణి ఉమాకుమారి గారికి, ఇలాగే వేదిక మీద ఉన్న కార్యకర్తలు నాయకులందరికీ కూడా పేరు పెడుతూ అదే పాదయాత్రను ప్రజలకు గుర్తు చేస్తూ ఈ పాదయాత్రతో మీ సమస్యలు 90% ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో ధైర్యంగా మీ ముందు పాదయాత్ర చేస్తూ ఆనందంగా మీ దగ్గరికి ఆనాడు మీ కష్టాలు తెలుసుకోవడానికి పాదయాత్ర చేస్తాం. ఈనాడు ఈ ప్రభుత్వం తాలూకా ఫలితాలను మీకు తెలియజేయడం కోసం ఈ రోజు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇవాళ పాదయాత్ర చేయడానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పడానికి చాలా గర్వంగా ఉంటుంది. ఇవాళ ఇప్పుడే గొర్రెల మండలంలో జమ్ము గ్రామంలో మరి కెల్ల జంక్షన్ నుంచి పాదయాత్రగా గొర్రెల జమ్ము గ్రామానికి వెళ్ళి ఇవాళ పూర్తిగా అక్కడ నుంచి తెచ్చుకోవడానికి, అలాగే మధ్యాహ్నం మెరకముడిదాం మండలంలో మెరకముడిదాం గ్రామంలో పాదయాత్రను పెట్టాం. అలాగే చిగురుపల్లి మండలంలో అన్ని 4 మండలాల్లో కూడా రోజు ప్రతి గ్రామాన్ని కూడా తిరిగి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇవాళ ఆయనకి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తి ఏదైతే స్థాపించబడింది పార్టీ ఉందో ఇవాళ ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు మీకు ఇచ్చాం, ప్రతి లబ్ధిదారు దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఈ పార్టీ మీకు అండగా ఉంది అని చెప్పి ధైర్యంగా మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రి గారు, అలాగే మా శాసనసభ్యులు, మా పార్లమెంట్ సభ్యులు ఇచ్చిన స్ఫూర్తితో మేమందరం కూడా మీ ముందుకు రావడానికి ఇవాళంతా సంతోషిస్తూ ఈ ఘనంగా మరి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారికి ఒకసారి ఘన నివాళులు అర్పించి ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెట్టినందుకు మరొకసారి మా కార్యకర్తలు మీ అందరూ కూడా ఇంత స్ఫూర్తి ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఇప్పుడు మనలో జరిగే కార్యక్రమాల్లో కూడా మరింత ఉత్సాహంతో మనందరం కూడా ప్రతి లబ్ధిదారుకి పాదయాత్రగా వెళ్ళి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం చేసిన 16 నెలల కృషిని ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి గారు చేసిన ఏ కార్యక్రమాలు చేస్తారో అవన్నీ కూడా చెప్పే విధంగా మన అందరం కూడా పాదయాత్రని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారంటే అతని దారి అతను సాధారణంగా పూల పాల్ప్ మీద వచ్చిన వ్యక్తి కాదు, అతను నడిచిన దారి ముళ్ళదారి. మరి 2009లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు అనేక ఇబ్బందులు గురి చేయడం మీ అందరికీ కూడా తెలుసు. సుమారు 16 నెలల కాలం మరి జైల్లో గడిపిన సంగతి కూడా మనందరికీ కూడా తెలుసు. అక్రమ కేసులు ఆ రోజు బనాయించి మరి అటువంటి పరిస్థితుల్లో కూడా వాటిని అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని ఈరోజు కష్టాలు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాటిని అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొని మరి ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మరి ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తూ మరి 2014 ఎన్నికల్లో మరి కొద్దిలో ముఖ్యమంత్రి పదవి మరి దగ్గరికి వచ్చి చేజారినప్పటికీ కూడా మరి ఎటువంటి నిరాశ చెందకుండా మరింత రిట్టించిన ఉత్సాహంతో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పాదయాత్ర ద్వారా మరి ప్రజల సమస్యలు తెలుసుకొని మరి ప్రజలకి వాళ్ళకున్న సమస్యలన్నీ కూడా నేను ముఖ్యమంత్రి అయితే పరిష్కరించుతానని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఈ రాష్ట్రంలో అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో అనేక మంది నాయకులు ఉన్నారు. ఈ దేశంలో ఏ పార్టీ అయినా సరే ఎన్నికల మేనిఫెస్టో వాళ్ళ పార్టీ కార్యాలయంలో నాయకులు కూర్చొని తయారు చేస్తే ఈ దేశంలో ఎన్నికల మేనిఫెస్టోని ప్రజల మధ్యన
ప్రజల కోసం తయారు చేసిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం. అంతేకాదు ఈరోజు సమాజంలో చాలా మంది విద్యార్థులు కానీ ఈరోజు రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అనేక మంది మనకు ఏదైనా కష్టం కలిగితే నిరాశ నిస్పృహించింది. అనేక మంది వ్యాపారాల్లో నష్టం వచ్చినా పరీక్షలో తక్కువ మార్కులు వచ్చి ఫెయిల్ అయినా చిన్న చిన్న విషయాలకే మనం ప్రాణాలు తీసుకునే పరిస్థితులు సూసైడ్ చేసుకుంటున్నారు చాలా మంది. కానీ ఈరోజు మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈరోజు ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఎన్ని నష్టాలు ఎదురైనా సరే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 9 సంవత్సరాల పాటు ఈ కష్టాలని నష్టాలన్నీ కూడా భరిస్తూ తన ఏదైతే లక్ష్యం చేరుకోవాలనుకున్నారో తన తండ్రి ఆశయం కోసం ఏదైతే తన తండ్రి ఆశయాన్ని నెరవేర్చాలని కలలుగా అన్నారో 9 సంవత్సరాలు అనేక కష్టాలు భరించి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. అతన్ని మన అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు జిల్లాలో తీసుకుంటే కొత్త సత్యనారాయణ గారి నాయకత్వంలో పెద్దల చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఈరోజు పెద్దబాబు గారు ఎంపీగా కానీ ఈరోజు 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ ఈరోజు మనం ఘన విజయం సాధించామంటే మరి చంద్రశేఖర్ గారి కృషి అమోఘం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ